हाय फ्रेंड्स, नंदमूरी बालकृष्ण बोयपाटि श्रेणि वीरिद्दर कलिकल वस्तुन हैट्रिक मूवी अखंड चित्रम डिसेंबर 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 1 సాయంత్రం అంటే ఈవినింగ్ 6 నుంచి ఓవర్సీస్లో ప్రీమియర్స్ పడిపోతుంది. అయితే ఇప్పుడేంట్రా ఇప్పుడు కలెక్షన్ క్వాలిటీ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పేంతవరకు విని మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిజ్లైక్ కొట్టండి, బాగా నచ్చితే కామెంట్స్ చేయండి, ఇంకా బాగా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్దాం. అఖండ బాలకృష్ణ బోయపాటి వీళ్ళిద్దరి హ్యాట్రిక్ మూవీ అన్నమాట. ఈ చిత్రంపై ఎక్స్పెక్టేషన్ మామూలుగా లేదు. ఈ చిత్రానికి సంబంధించిన ఏది రిలీజ్ చేసినా BB3 రోర్ కానీ, ఫస్ట్ రోర్ కానీ, BB3 టైటిల్ రోర్ కానీ, ఆ తర్వాత సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, మాస్ జాతర కానీ, జై బాలయ్య సాంగ్స్ కానీ, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా సక్సెస్ఫుల్గా ప్రేక్షకులకి రీచ్ అయిందని చెప్పాలి. బాగా బ్రహ్మాండంగా నచ్చేసింది ప్రేక్షకులకి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే, ఓవర్సీస్లో కూడా బుకింగ్స్ అలా ఓపెన్ చేశారు లేదు. అప్పుడే హౌస్ఫుల్ 3 షోలకు సంబంధించిన హౌస్ఫుల్ కలెక్షన్స్ బుకింగ్స్ అయిపోయినాయంటే, ఓవర్సీస్లో కూడా ఈ క్రేజీ కాంబినేషన్కి ఎంత డిమాండ్ ఉందో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలు అంటారా, బోయపాటి శ్రేణికి బాలకృష్ణ వీరిద్దరు కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. బట్ అంత రేంజ్ ఉంది కాబట్టి ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే, ఈ చిత్రం యొక్క టార్గెట్ 54 కోట్లు. 54 కోట్ల షేర్ కలెక్షన్ వసూలు చేస్తే అప్పుడు క్లీన్ హిట్ అవుతుందన్నమాట. దానిని బట్టి ఇప్పుడు వస్తున్న ఈ చిత్రానికి ఉన్న ఐఫ్ను బట్టి దాదాపుగా ఈ చిత్రం ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్ వసూలు చేయొచ్చు అంటే 18 నుంచి 20 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. బాగా సూపర్ హిట్ అని టాక్ వస్తే ఇంకా పెంచుకునే కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. బాలకృష్ణ బోయపాటి రేర్ కాంబినేషన్ కాబట్టి, అందులో హ్యాట్రిక్ మూవీ కాబట్టి ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.